हाय फ्रेंड्स अंदर की स्वागत मनमु वीडियो लो शार्ट सर्क्यूट अंटे एमटो तेलुसुकुंदाम। मनं चाला सार्लु शार्ट सर्क्यूट गुरिंची विंटू उंटाम। दीनिकि कावाल्सिनवि बल्बु होल्डरु मरियु बल्बु अलागे इन्सुलेशन कलिगिनटुवंटि वैरु తర్వాత 9 వోల్ట్ల బ్యాటరీ దానికి ఒక బ్యాటరీ క్లిప్ మరియు క్రొకడైల్ క్లిప్స్ ఇక్కడ చూపించిన విధంగా అన్ని అమర్చుకొని మనం ఇప్పుడు వలయాన్ని తయారు చేద్దాం। చూడండి బ్యాటరీ క్లిప్ లో బ్యాటరీ నుంచి ఆ వైర్ల చివర్లకు క్రొకడైల్ క్లిప్స్ ని ఇక్కడ చూపిన విధంగా అమర్చుకోవాలి। अलागे बल्बुनी बल्बु यक्क होल्डर लो उंचाली। इप्पुडु क्रोकोडाइल क्लिप तो वलयानी पूर्ति चेसिनट्लयिते बल्बु वेलुगुतू उंदी। दीन्ने मनं साधारण विद्युत वलयम अंटां। इप्पुडु मनं दग्गर उन्नटुवंटि इन्सुलेटेड वैर तीसुकोनी बल्बु चिवरल दग्गर इला ताकिंचिनट्लयिते बल्बु वेलगकुंडा उंटुंदी। దీని కారణాన్ని ఆలోచించండి। ఇప్పుడు క్రొకడైల్ క్లిప్ల చివర మనము వైర్ ని తాకించినప్పుడు కూడా బల్బు వెలగడం లేదు। అలాగే బ్యాటరీ యొక్క రెండు టెర్మినల్స్ కి వైర్ ని తాకించినప్పుడు కూడా బల్బు వెలగడం లేదు। దీని కారణం ఏమిటి? మూసి ఉన్న వలయంలో విద్యుత్ ప్రవాహము బ్యాటరీ యొక్క ధన ధ్రువం నుండి ఋణ ధ్రువానికి ప్రవహిస్తుంది। ఇక్కడ బల్బు గుండా విద్యుత్ ప్రవహించి దాన్ని వెలిగేటట్లు చేస్తుంది। ఎప్పుడైతే మనం బల్బు చివరలకు ఇన్సులేటెడ్ వైర్ ను కలుపుతామో అప్పుడు విద్యుత్ ప్రసారానికి మరొక మార్గం దొరుకుతుంది। ఈ కొత్త మార్గంలో బల్బు కన్నా తక్కువ నిరోధం ఉంటుంది కాబట్టి ఆ మార్గం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది। మనం ఇంతకు ముందు చూసిన దాంట్లో అలాగే జరిగింది। ఈ విధంగా విద్యుత్ తక్కువ నిరోధం గల మార్గం గుండా ప్రయాణించడాన్ని మనము షార్ట్ సర్క్యూట్ అంటాం। ధన్యవాదములు।